జనగామలో ప్రజాస్వామ్యాన్ని అపయాసం చేయడానికి 100 మంది టీఆర్ఎస్ గుండాలు బూత్ లోపలికి వెళ్ళి బూత్ లో ఏవిఎం వేసే కాడికి పోయి మళ్ళా రాజేశ్వర రెడ్డి ఏవిఎం కాడికి పోయి వాళ్ళని విజువల్స్ ఉన్నాయని దగ్గర అది కాకుండా వారి గుండాలు 100 మంది వచ్చేసి దొంగ ఓటు వేయాలని చేస్తే మేము పట్టించినాం, ఒక క్యాండిడేట్ పట్టించినాం. పట్టిస్తే పోలీసు ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళని వదిలిపెడుతున్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఆయన భార్య ఒక గదికి తిరుగుతుంది, ఆయన ఒక గదికి తిరుగుతుంది. అంటే ఇది వాళ్ళకు సపరేట్ రాజ్యాంగం ఉందా? లేకుంటే వాళ్ళకి ఏమైనా మీ పోలీసు వాళ్ళు కొత్త పడుతుందా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, నేను చెప్తున్నా ఏ స్థాయిలో ఉన్న అధికారులైనా వదిలిపెట్టేది లేదు. అధికార దుర్వినియోగం పాలు పెడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు ఆఫీసర్ విజువల్స్ అన్ని పంపించినాం. దాని మీద యాక్షన్ తీసుకోకుండా మాత్రం మేమేం చేయాలో మాకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగడానికి చేయండి. వాళ్ళు వందలు గుంపులుగా వచ్చేసి వాళ్ళు బూతులకి ఎట్లా వస్తున్నారు? మేము రిజల్ట్ చూస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, లేకుంటే మేమేం చేయాలనేది మేము డిసైడ్ చేస్తాం.